my channel, please like, share and subscribe. And మీరు ఏదైనా చెప్పాలనుకున్నా నాతోటి ప్లీజ్ కమెంట్ చేయండి, ఫీల్ ఫ్రీ టు కమెంట్. ఈరోజు మనం కరోనా వైరస్ గురించి తెలుసుకుందాం. కరోనా వైరస్ అనే దాని మీద చాలా వీడియోస్ వచ్చేసాయి, కాబట్టి నేను కరోనా వైరస్ ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని కుటుంబపత్రాలు ఇవేమి చెప్పదలుచుకోవట్లేదు. నేను చెప్తామనుకున్నది వచ్చి అది ఎంత భయంకరమైనది, దాని నుండి మనం ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి, అసలు అది మన దగ్గరికి వస్తుందా, వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి వాటి మీద మనం మాట్లాడుకుందాం. ఈ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మొత్తం WHO వాళ్ళు మనకి రీసెర్చ్ చేసి అందించిన ఇన్ఫర్మేషన్. నేను దీన్ని గత 7 డేస్ నుంచి స్టడీ చేస్తున్నాను, ఒక మంచి వీడియో చేద్దామని. ఈ 7 డేస్ నుంచి స్టడీ చేస్తున్న నా అండర్స్టాండింగ్ ప్రకారం మాత్రమే నేను చెప్తున్నాను. దీంట్లో ఏమైనా తప్పులు చెప్పుంటే క్షమించండి. అండ్ మీకు నేను చెప్పిన నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. బేసిక్గా టుడేస్ టాపిక్, ఈరోజు మనం కరోనా వైరస్ గురించి తెలుసుకుందాం. చాలా వీడియోస్ చూస్తుంటారు కరోనా వైరస్ గురించి. ఈ వీడియోలో మనం కరోనా వైరస్ గురించి ఏం చెప్పబోతున్నాం అంటే, దాని మీద నుంచి స్టాటిస్టిక్స్ చూసి అది ఎంత ప్రమాదకరమైనది, అది ఎలా మనకి ఫేమస్ అయింది, మరియు అది ఎంత భయంకరమైనది, అది ఎందుకు అంత భయంకరమైనది అనే విషయాల గురించి తెలుసుకుందాం. మొదటిగా ఈ వైరస్, కరోనా వైరస్కి మేజర్ సోర్స్ ఏది అంటే అది మనం తినే ఆహారం. సో అందుకనే మన పెద్దవాళ్ళందరూ చెప్తుంటారు, మనం తినే ఆహారం పట్ల మనం చాలా నియమబద్ధమైన ఆహారం, నియమబద్ధమైన జీవితం గడపాలని. సో మనం ఇప్పుడు అది చేయకపోవడం వల్ల చైనాలోని ప్రజలు ఏది పడితే తినడం వల్ల, ఇలాంటి వాటి వల్ల వాళ్ళకి ఈ వైరస్ సోకింది. కాకపోతే ఏంటంటే, ఈ వైరస్ సోకింది, జనాలు చనిపోతున్నారు, కానీ ఎంతమంది చనిపోతున్నారు అనేది ఒక లెక్క తీసుకున్నట్టయితే, గత 1 నెల రోజుల నుంచి ప్రతిరోజు దగ్గర దగ్గర 75 మంది నుంచి 100 మంది వరకు, విచ్ మీన్స్ 75 నుంచి 100 మెంబర్స్ వరకు చచ్చిపోతున్నారు ప్రతిరోజు. ఇదే వైరస్ ప్రతిరోజు 1200 మంది నుంచి 1500 మంది వరకు సోకుతున్నది. ఈ డేటా అంతా మీరు WHO వాళ్ళు అందిస్తున్న నివేదిక ప్రకారం మేము చెప్తున్నాము. ఇది మనం దీని నుంచి ఎలా సేఫ్గా ఉండాలి, ఏం చేస్తే మనం సేఫ్గా ఉంటాం అని ఆలోచించినట్టయితే, మీరు ఎక్కువ శాతం వరకు బయట ఫుడ్ని మీరు అవాయిడ్ చేస్తేనే మంచిది. అండ్ మీరు ఎక్కువ శాతం బయట నుంచి వచ్చే కూరగాయలను కానీ, పండ్లను కానీ బాగా కడిగి వాటిని వేడి నీళ్ళలో కానీ చన్నీళ్ళలో కానీ ఉంచి దానిని డిసిన్ఫెక్ట్ చేసి తర్వాత తినడం అనేటువంటి చాలా మంచిది. మాంసాహారం తినే వాళ్ళైతే మాత్రం దాన్ని బాగా బేక్ చేసి అట్లీస్ట్ 2400 డిగ్రీస్ కంటే ఎక్కువ బేక్ చేసిన తర్వాత తినడం అనేటువంటి చాలా ఉత్తమం. ఎందుకంటే ఆ టెంపరేచర్లో బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ చనిపోతాయి. ఆ రకంగా మన బాడీని మనం ఎప్పుడు హైజీనిక్గా ఉంచుకుంటూ, ఇన్ఫెక్షన్ కారకమైనటువంటి వైరస్ల దగ్గర నుంచి దూరంగా ఉంటూ ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. మరి ఈ కరోనా వైరస్ కేవలం చైనాలో మాత్రమే ఎందుకుంది, భారత్లో ఇలాగ 23 కంట్రీస్లో ఉన్నప్పటికీ కూడా అవి 1-2 కేసులుగానే ఉన్నాయి. ముఖ్యంగా 5 దేశాలు, జపాను, చైనా, సింగపూర్, థాయిలాండ్. సో ఇలాంటి 5 దేశాలలో మాత్రమే విస్తృతంగా ఉన్నాయి. అందులోనూ జపాన్లో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ కర్స్ షిప్ వచ్చింది, ప్యాసింజర్స్ తీసుకొని దగ్గర దగ్గర ఒక 843 మెంబర్స్ని తీసుకొచ్చింది. దాంట్లో నుంచి ఇప్పుడు దగ్గర దగ్గర 200 కేసెస్ అనేటువంటివి బయటపడ్డాయి. ఆ షిప్ కూడా చైనా నుంచి రావడం చేత, చైనా మెయిన్లాండ్ నుంచి రావడం చేత, దాంట్లో ఈ చైనా నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఈ ఇన్ఫెక్షన్ అనేటువంటిది సోకింది. మనం ఇప్పుడు ఒక విషయం ఆలోచిస్తే, ఇది 2 రకాలుగా వ్యాప్తి చెందుతుంది. ఒకటి ఫిజికల్ టచ్, 2 వచ్చి ఎయిర్ బోన్ డిసీజ్. సో ఇప్పుడే ఫిజికల్ టచ్ అన్నప్పుడు ఎప్పుడైతే మీరు ఒక రోగికి, ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయినటువంటి ఒక పర్సన్ని మీరు ఫిజికల్గా టచ్ చేసినట్లయితే, మీ బేర్ హ్యాండ్స్తోటో లేదంటే ఏదైనా ఒక అతను టచ్ చేసినటువంటి వస్తువుని మీరు టచ్ చేసినట్లయితే, మీకు ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. సో ది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ని జనాలు 85% అంటున్నారు. అంటే మీరు ఎవరైనా కరోనా ఇన్ఫెక్టెడ్ వైరస్
అతను ఆ పేషెంట్ ఏదైనా వస్తువుని టచ్ చేస్తే ఆ వస్తువుని మీరు టచ్ చేసినట్లయితే మీకు 85% ఛాన్సెస్ ఉంది మీకు ఆ వైరస్ రావడానికి. రెండోది ఎయిర్బోన్ డిసీజ్. సో ఇది అతను ఇన్ఫెక్ట్ అయిండే అతను పీల్చుండే గాలి లేదంటే తాగుండే వాటర్ ఇలాంటివి మీరేమైనా తీసుకున్నట్టయితే. అందుకనే మాస్కులు వేసుకోవాలి అనేటువంటిది ఖచ్చితమైన నిబంధనగా చైనా ప్రభుత్వం తీసుకొచ్చింది. మీరు ఆ మాస్క్ కానీ ధరించినట్లయితే మీరు ఆ ఎయిర్బోన్ డిసీజెస్ నుంచి సేఫ్గా ఉంటారు. మీరు బాటిల్డ్ వాటర్ని అంటే మీరు క్యారీ చేస్తుండే వాటర్ని బాగా బాయిల్ చేసి తాగినట్టయితే మీకు దీని నుండి మీరు ఇన్ఫెక్షన్ నుండి చాలా దూరంగా ఉండగలుగుతారు. సో మీరు చేయాల్సిన పనులు ఉండండి ఇక్కడ. సో మొదటిది వచ్చి మీరు మాస్కులు ధరించడం, మీ వాటర్ మీరే తీసుకోవడం, మీరు తాగే వాటర్ని కాల్చి తాగడం, బయట ఆహారాన్ని అవాయిడ్ చేయడం, ఇంట్లో వండుకోవడం, బయట నుంచి తెచ్చిన కూరగాయలని బాగా కడిగి వాటిని పరిశుభ్రంగా చేసుకున్న తర్వాత తినడం, మాంసాహారులు అయితే దాన్ని బాగా బాయిల్ చేసి హీట్ చేసి దాన్ని డిసిన్ఫెక్ట్ చేసిన తర్వాత తినడం, ఇది మొదటిది. రెండోది ఆల్రెడీ కరోనా ఇన్ఫెక్టెడ్ వైరస్ సోకిన అతను తాకిన వస్తువుల్ని కానీ అతని చుట్టూ ఉండడాన్ని కానీ మీరు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడం. సో రెండో విషయంకి వచ్చేసరికి మన ఇండియాలో ఇప్పటిదాకా ఓన్లీ 3 కేసెసే ఉన్నాయి. ఆ 3 కేరళలోనే ఉన్నాయి. వాళ్ళేమి న్యూట్రల్గానే ఉన్నారు. వాళ్ళ వైటాలిటీ రేట్ ఏమి తగ్గిపోవట్లేదు. కాబట్టి మనకి ఆ రెండోది ఏదైతే ఉందో, మనం కరోనా ఇన్ఫెక్టెడ్ ప్రజల చుట్టూ లేము కాబట్టి రెండోది దాని గురించి మనం పెద్దగా బాధపడలేదు. కానీ మొదటిది మాత్రం చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చైనా నుండి వచ్చే గాలి కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛానికి చాలా ఛాన్సెస్ ఉంది. కాకపోతే ఇంత దూరం వస్తుందా అంటే మాత్రం అది ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే చైనాలో వుహాన్ అనే ప్రాంతం నుంచి చైనా మెయిన్ల్యాండ్ మొత్తం స్ప్రెడ్ అయింది. సో చైనా వుహాన్ అనే ఏరియాలో మాత్రమే 11,000 కేసులు రిజిస్టర్ అయితే మిగతా ఏవైతే ఉన్నాయో, మిగతా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ మిగతా ప్రాంతాల నుంచి 22,000 కేసులు రిజిస్టర్ అయ్యాయి. అంటే మొత్తం చైనా మొత్తం మీద 33,000 కేసులు ఉంటే దాంట్లో 11:22 అంటే 1:2 మొత్తం చైనా మెయిన్ల్యాండ్కి స్ప్రెడ్ అయింది. చైనా మెయిన్ల్యాండ్ నుంచి మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి, అక్కడి నుంచి మన భారతదేశంలోని సెంట్రల్ పార్ట్కి, అక్కడి నుంచి మన ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి చాలా టైం పట్టచ్చు. ఒకవేళ మన దాకా వస్తే మనం దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం దానికి ముందస్తు చర్యలు ఏం చేయాలి, మనల్ని మనం ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలి అనే వాటి దృష్టిలో ఉంచుకొని ఈ వీడియో చేయడం అయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ మీకు నచ్చినట్టయితే మీ లవ్ని సబ్స్క్రైబ్ చేసుకొని తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్.